అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రులలో దేవి అవతారములు, నైవేద్యాలు, అలంకార రంగులు అన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము. అసలు శరణ్ నవరాత్రులు అంటే ఏంటి, ఒక్కొక్క అవతారానికి గల విశిష్టత అన్నీ కూడా తెలుసుకుందాము. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు ఈ శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు శక్తి స్వరూపిణి అయిన మాతకి దేవీ భాగవతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అధిక ప్రాధాన్యత కల్పించారు. విజయం చేకూరాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆశ్వయుజంలో వచ్చే నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచిది. ఎలాంటి కష్టాలున్నా కూడా మనకి దూరమైపోతాయి. మరి దేవి శరణ్ నవరాత్రులు ఏ రోజున ప్రారంభమవుతున్నాయి అన్నది చూసుకున్నట్లయితే, అక్టోబర్ 7 గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమయ్యి 14 గురువారం ఆశ్వయుజ శుద్ధ నవమి వరకైతే మనకి శరన్నవరాత్రులు అయితే ఉన్నాయి. మొదటి అవతారం చూసుకున్నట్లయితే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అంటే 2021 సంవత్సరం 7 గురువారం రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తుంది. నవరాత్రుల్లో మొదటి రోజు ఈరోజు అమ్మవారిని ఈరోజు మొత్తం బంగారంతో అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకొని పూజ చేసుకోవడం వల్ల సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. ఈరోజు అమ్మవారి చీర కలర్ చూసుకున్నట్లయితే బంగారు రంగులో చీరని కడతారు. అలాగే నైవేద్యం కట్టె పొంగలి సాంబార్ అన్నం అయితే ఇవాళ నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారు 2వ రోజున ఆశ్వయుజ శుద్ధ విద్య 2021 సంవత్సరం 8 శుక్రవారం 2వ రోజు అమ్మవారి అలంకారం శ్రీ బాలత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశాప్ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుండి 10 ఏళ్ల లోపలున్న బాలికను అమ్మవారి రూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. అభయహస్తముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. ఈరోజు అమ్మవారికి కట్టవలసిన చీర రంగు చూసుకున్నట్లయితే రెడ్ కలర్, అలాగే లైట్ రెడ్ కలర్, అలాగే రెడ్ కలర్ బార్డర్తో ఉన్న చీర. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులిహోర. శరన్నవరాత్రులలో 3వ రోజు చూసుకున్నట్లయితే ఆశ్వయుజ శుద్ధ తృతీయ 2021 అక్టోబర్ 9 శనివారం 3వ రోజు అమ్మవారి అలంకారం శ్రీ గాయత్రీదేవి. వేదస్వరూపం గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. 3వ రోజు ముక్త విద్రూప హేమ నిలయ ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖ చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రజపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. మరి ఈరోజు అమ్మవారికి కట్టవలసిన చీర రంగు లైట్ ఎల్లో కలర్, అలాగే నైవేద్యం చూసుకున్నట్లయితే కొబ్బరి అన్నం, పాయసం కూడా పెట్టవచ్చు. ఆశ్వయుజ శుద్ధ చవితి 2021 సంవత్సరం 10 ఆదివారం 4వ రోజు అమ్మవారి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి. 4వ రోజున అమ్మవారి అవతారం చూసుకున్నట్లయితే ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఆ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఈరోజు అమ్మవారికి కట్టవలసిన చీర రంగు చూసుకున్నట్లయితే బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్. ఈరోజు పెట్టవలసిన నైవేద్యాలు మినుపగారెలు, మొక్కజొన్న వడలు. 5వ రోజు చూసుకున్నట్లయితే ఆశ్వయుజ శుద్ధ పంచమి 2021 అక్టోబర్ 11 సోమవారం 5వ రోజు అమ్మవారి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. త్రిపురాత్రయంలో లలితాదేవి 2వ శక్తి.
దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. లక్ష్మి సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలనిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. ఈరోజు అమ్మవారికి కట్టవలసిన చీర రంగు చూసుకున్నట్లయితే రెడ్, ఎల్లో కలర్, అలాగే నైవేద్యం చూసుకున్నట్లయితే పెసర గారెలు, దద్దోజనం. ఆరవ రోజు అమ్మవారి అవతారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి 2021 అక్టోబర్ 11 సోమవారం. ఆరవ రోజు అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీ దేవి. సోమవారం ఒకే రోజు అమ్మవారు 2 అవతారాలుగా మనకి దర్శనమిస్తుంది. 2 చేతులలో మాలలను ధరించి అభయ వరదాహస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. ఈ శరన్నవరాత్రులలో మహాలక్ష్మి దేవిని పూజించినట్లయితే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు అమ్మవారి చీర కలర్ గ్రీన్ కలర్, అలాగే పింక్ కలర్. పెట్టవలసిన నైవేద్యం చూసుకుంటే రవ్వ కేసరి. అమ్మవారి 7వ అలంకారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం 2021 అక్టోబర్ 12 మంగళవారం రోజున అమ్మవారి 7వ రోజు అలంకారము శ్రీ సరస్వతీదేవి. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. ఈరోజు అమ్మవారికి కట్టవలసిన చీర రంగు తెలుపు, అలాగే క్రీమ్ కలర్. నైవేద్యం గనక చూసుకున్నట్లయితే పరమన్నం, దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా మంచిది. ఈరోజు ప్రత్యేకంగా దాసరాలో కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి 8వ అలంకారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి 2021 అక్టోబర్ 13 బుధవారం 8వ రోజు అమ్మవారి అలంకారము శ్రీ దుర్గాదేవి. దుర్గతలను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభలతో వెలుగొంది అమ్మను అర్చిస్తే శత్రు పీడను తొలగిస్తుంది. ఎర్రటి వస్త్రము సమర్పించి ఎర్రటి అక్షంతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మకి పూజించాలి. ఈరోజు అమ్మవారికి కట్టవలసిన చీర రంగు రెడ్ కలర్, అలాగే పెట్టవలసిన నైవేద్యం శాకన్నం, అలాగే కలగూర పులుసు అమ్మవారికి చాలా ఇష్టం. ఈరోజే సద్దుల బతుకమ్మ. ఈరోజు బతుకమ్మని రంగురంగుల పూలతో అలంకరించుకొని సాయంత్రం వేళలో స్త్రీలందరూ కూడా బతుకమ్మ ఆడతారు. అమ్మవారి 9వ అలంకారం ఆశ్వయుజ శుద్ధ నవమి మహర్నవమి 2021 అక్టోబర్ 14 గురువారం 9వ రోజు అమ్మవారి అలంకారము శ్రీ మహిషాసుర మర్దిని. నవ అవతారాల్లో మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుణ్ణి సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చెండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వ కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు అమ్మవారికి అలంకరించవలసిన చీర రంగు బ్లాక్ కలర్, అలాగే చాక్లెట్ కలర్. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం చక్కెర పొంగలి. ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి. ఈరోజునే దసరా అని కూడా అంటారు. 2021 అక్టోబర్ 15 శుక్రవారం 10వ రోజు అమ్మవారి అలంకారము శ్రీ రాజరాజేశ్వరీదేవి. శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా
ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంతశక్తి స్వరూపి అయిన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన ఈరోజు చేస్తే చాలా మంచిది. మన నవరాత్రుల్లో మొదటి రోజుల కన్నా చివరి 3 రోజులు చాలా అద్భుతమైన రోజులు. మొదటి రోజులు పడకపోయినా ఈ 3 రోజులు పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, పూజా విధానం అన్నిటినీ గురించి కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను. రోజు ఈ 9 నవరాత్రుల్లో కూడా అమ్మవారిని ఆరాధించినట్లయితే చాలా మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.